그런지 디스테 프로그램이고 아이고 자로는지 얘네가 타임을 안 하네 말하고 나서 가자 얘네는 타임 없잖아 이제 ఏం డైడియేషన్ నువ్వు న్యూట్రిషనిస్టా న్యూట్రిషన్ అంటే 79 కేజీస్ ఉన్నావా 75 కేజీ 71 కేజీస్ ఫైవ్ మంత్స్ లో ఎంత తగ్గినా అంటే ఒక 10-12 కేజీస్ తగ్గినవా మరి ఇక మన కళ్ళ కింద నల్ల గిన ఉంటే ఏమన్నా పోయినాయా జుట్టు గిన స్కిన్ ముడత వచ్చిందమ్మా నీకేమన్నా వచ్చిందా మళ్ళీ ఇప్పుడు డైట్ చేసిన తర్వాత ఏమన్నా సన్నగా అయినప్పుడు ఏమన్నా స్కిన్ ముడత వచ్చిందా ఏం రాలేదు అంటే మనకు సప్లిమెంట్స్ ఉంటాయి అందులో అలో ప్లస్ అలో డ్రింక్ అని అవన్నీ ఉంటాయి అవన్నీ స్కిన్ మొత్తం టైట్ చేస్తుంది ఇక అది ఏం లూజ్ కాదు ఇక లూజ్ కాదు మనం స్టార్టింగ్ లో పెళ్లి కానప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అట్లుంటాం అట్లుంటాం ఒక ఒక నెల రోజు చేయాలంటే ఎన్ని డబ్బులు కావాలి 10,000 అవుతుందా అంటే ఏమేమి చెప్తారు అందులో క్లబ్ లో అంటే ఏంటో షేక్ అప్రైజ్ ఇస్తారు టీకే రిప్లేస్ అప్రైజ్ ఉంటది టిఫిన్ కి బదులు షేక్ ఉంటది అంటే మార్నింగ్ వెళ్ళి షేక్ అప్రైజ్ తీసుకొని రావాలి యథావిధిగా మన టైం తీసుకొని 1:00 కి ఫుడ్ మళ్ళీ నైట్ 1 week తర్వాత నైట్ షేక్ ఉంటది లంచ్ లంచ్ మామూలుగానే యథావిధిగా కూరలు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ లేకుండా పుల్కాల అన్ని తినొచ్చు చికెన్ మటన్ అయితే ఒక 3 months కొంచెం అవాయిడ్ చేయాలి 15 days ఒకసారి 15 days ఒకసారి తినాలి డైలీ ఎగ్స్ 15 days ఎగ్స్ తినొచ్చు ఎగ్స్ డైలీ అన్ని తినుకుంటూ తగ్గేది ఒకటే మా హెర్బల్ లైఫ్ లో ఉంది అంతే వేరే ఏం లేదు ఎందులో అంటే ఇప్పుడు మామూలుగా డైట్ చేయాలంటే ఆకు ఏ ఆకు అవి ఇవి అని అంటారు అందరికి పడదు కదా ఇదేమో అన్ని తినుకుంటూ ఉండేది ఓన్లీ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ లోనే ఉంది మరి ఆ ఫుడ్ అందులో ఏమేమి కలుసు 7 రకాల పండ్లు 7 రకాల కూరగాయలు అన్ని న్యాచురలే ఫుడ్ 7 రకాల పండ్లు అంటే ఏమేమి పండ్లు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ మనం 7 రకాల పండ్లు డైలీ తినలేం కదా అదే ఏం పండ్లు ఉంటాయి అందులో మనకి ఏమేమి ప్రోటీన్ 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 పండ్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి అందులో ఫోటో గిన ఉంటుందా పండ్లు ఏముండవు అందులో ఉండదు న్యాచురల్ గా పండించింది హ్యాండ్ కూడా పడదు ఆ పంటలో హ్యాండ్ కూడా టచ్ చేయకుండా అన్ని మిషన్లు కూడా ఇప్పుడు మనం బియ్యం చేయిలో పండిస్తే మిషన్లు అని అవ్వని ఇవ్వని ఉంటాయి కదా ఇది అట్లా కూడా కాదు ఓన్లీ హ్యాండ్ కూడా టచ్ కాదు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్పూన్స్ ఉంటాయి అందులో ఓన్లీ షేక్ చేసుకొని తాగాలి ఇక్కడ హ్యాండ్ టచ్ కాదు షేక్ చేసుకొని తాగేస్తే సరిపోతుంది ఎన్ని పౌడర్లు తాగాలి అట్లా మరి ఎన్ని రోజులు తాగాలి 3 months అయితే తగ్గిపోతారు 3 months మనం డైట్ చేసే విధానం ఉంటది అంటే మనం ఇంట్రెస్ట్ పెట్టాలి ఇక్కడ తాగేసి మళ్ళీ అన్ని తింటాము అంటే కుదరదు కదా ఇది 3 months తాగేసి తగ్గిపోతాం మళ్ళీ తగ్గినాం అనుకో మళ్ళీ బంద్ చేసినాం అనుకో మళ్ళీ పెరుగుతాం ఫుడ్ మామూలుగా ఫుడ్ తినాలి మంచి ఫుడ్ తీసుకోవాలంటే మంచి ఫుడ్ అయినా తీసుకున్నా ఎక్కడ ఉంది ఇప్పుడు రాగి జావ తీసుకున్నా కూడా అది కూడా కల్తీయే రాగులే పట్టించుకోవాలి మనం కూడా ఒరిజినల్ గా మంచి భూమి ఎక్కడ ఉంది అసలు ఫస్ట్ మనకి అంతా అది పట్టిరంట మసాలాలు వేసి లేదు కదా మరి ఆల్రెడీ వేస్తుండొచ్చు వాళ్ళు అక్కడ పండిస్తారు మనది ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ లో అవుట్ ఆఫ్ లోనే అన్ని అక్కడ నుంచి ప్రొడక్టేనా ఇక్కడ ఏం కాదు నేను అప్పుడు నువ్వు లావున్నప్పుడు చూడలేదు అసలు ఎక్కువ జర ఈ సన్నగా అయిన తర్వాతనే ఇప్పుడే చూసిన అప్పుడు లావున్నప్పుడు చూడలేదు అసలే చూడలేదు అసలే ఎప్పుడు వస్తే కూడా అన్ని డైట్ చేస్తున్నారు నువ్వు కూడా వాడరా అని చెప్పిన అమ్మతను కూడా పంపించు చెప్పి అవునా అంటే ఆయన వేరే డైట్ చేసే కానీ ఆయన తగ్గట్లేడు ఇక పెరగట్లేడు ఇక తగ్గిండు కదా అస్సలు పెరుగుతలేడు ఇక ఆయన నువ్వు మళ్ళీ కూడా పెరగొద్ది అట్లనే ఉండాలి ఇక ఫుడ్ కంట్రోల్ చేయాలి కొంచెం మనం చెయ్యాలి మరి అట్లా కంట్రోల్ చేస్తే ఇక మనం మన కంట్రోల్ గా ఉండాలి మనం సన్నగానే ఉండాలనుకుంటే మాత్రం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తేనే సన్నగా అవుతాం ఇక మంచిగా జుట్టు కూడా ఏం ఊడిపోలేక డైట్ చేస్తే కొంతమంది జుట్టు ఊడిపోతుంది ఇది ఇందులో ఊడిపోదు గ్రోత్ వస్తుంది ఎందుకంటే మంచి ప్రోటీన్ కదా ఇది అంటే మనకు ప్రోటీన్ అన్నా కూడా ఇప్పుడు మంచి ఫుడ్ లో ఎక్కడ దొరకట్లేదు మనకి బొక్కలు కూడా మనకు పుట్టినప్పుడు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లా పుట్టుకొస్తాయి బాడీ పెయిన్స్ ఉండవు హెల్దీగా ఉంటాం మనం యాక్టివ్ ఎక్కువ ఉంటది ఇప్పుడు 10 నిమిషాల పనికి 1 hour చేయగలుగుతాం న్యూట్రిషన్ తీసుకుంటే అంటే ఇంకా 1 hour చేయగలడం కాదు అంటే ఎక్కువ ఎనర్జీ ఉంటది ఎనర్జీ ఉంటాం యాక్టివ్నెస్ ఉంటాం ఎక్కడ డౌన్ కాము ఎక్కువ దూరం నడిచినా కాలు చేయలు కూడా గుంజవు ఆయాసం అయ్యేది అనుకో ఒక 10 రోజులు లేకపోతున్నాయి అసలు స్టార్టింగ్ ఆస్తమా ఉంది కిడ్నీ స్టోన్ ఉంది అన్ని తగ్గినాయి మొత్తం తగ్గిపోయిందా ఇవైతే ఒక డబ్బులు అయితే ఖర్చు అవుతాయి డబ్బులు అంటే డబ్బుల గురించి ఆలోచించి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే 1 lakh ఇప్పుడు గంటల హాస్పిటల్లో కట్టాలంటే కట్టాల్సిందే కదా డాక్టర్
గంటలు గంట కిడ్నీలో అజయ్ కుమార్ హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు 10,000 కూర్చుంటాడు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేకుంటాయి, ఇవన్నీ తగ్గిపోయినాయి. థైరాయిడ్ ఉందా నీకు ఏమన్నా? కొంతమంది థైరాయిడ్ వల్లనే లావ్ అవుతారుగా. థైరాయిడ్ వల్ల లావ్ అవుతారు. నాకేమో బ్లడ్ ఎక్కింది అప్పుడు, నీకు హెల్త్ బాగాలేనప్పుడు బ్లడ్ ఎక్కి బాగాలేనప్పుడు పల్స్ తగ్గినాయి, బ్లడ్ ఎక్కించి 2 బాటిల్స్. అది ఎక్కించిన ఒక 1 మంత్కి ఆటోమేటిక్ గా లావ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంత ముందుకు అసలు పుట్టిన పనిచి కూడా లావ్ లావ్ ఏం లేవు. అప్పుడు నేను చూసినప్పుడు చాలా బక్క ఉన్నాను అయితే. అవును ఉండే. అసలు టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడము, బ్లడ్ ఎక్కించిన కానీ అన్ని అటాక్ అయిపోయాయి. కిడ్నీ స్టోన్ గానీ, హెడ్ ఎక్ గానీ, నిద్ర పట్టకపోవడము, ఓ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ నీ కళ్ళ కింద మరకలు అయితే వేణి మంచి అయింది. అది వరకు బాగుండి, నల్లగా ఎక్కువ ఉండే, కొంచెం బ్లాక్ ఉండే, మొత్తం చెంపలు ఇంట్లో అసలు ఆయాసం అయ్యేది. ఏ పని చేసినా చేయకపోతుండే ఇంట్లో. 10:00 లేచి అంతే, 4:30 లేస్తాను. లేచి ఏం చేస్తావు మరి? 4:30 లేచి ఇప్పుడు ఫిట్నెస్ ఉంటుంది, 5 నుంచి 6 వరకు చేస్తావా? చేసుకుంటాం. ఇంట్లో ఉందా అది జిమ్? చేసి ఫోన్లోనే ఉంటుంది మనకు. ఫోన్లోనే అది ఎక్సర్సైజ్ చేస్తావా? ఉంటుంది. చేస్తావు ఎక్సర్సైజ్? చేస్తాం. ఏమేం చేస్తావు? వాళ్ళు ఎక్సర్సైజ్ ఫిట్నెస్ ఉంటుంది అన్ని బాడీ మొత్తం ఫిట్నెస్ చేసుకొని 6:00 వర్క్ అంతా చేసుకొని 7:30 వరకు మళ్ళీ క్లబ్కి వెళ్ళిపోతాం. క్లబ్కి వెళ్ళిపోతాం. 9:30 వరకు మళ్ళీ క్లోజ్. షేక్ అప్ రేట్ తీసుకొని వచ్చేస్తామండి. 1:00 మళ్ళీ ఫుడ్ యథావిధి. కానీ ఇంట్లో ఉన్న కూరగాయలు ఆయిల్ వాడతావా మరి? ఆయిల్ అన్ని అన్ని మనం యథావిధిగా డైలీ రొటీన్ అన్ని తినకుండా తగ్గేది ఒకటే, ఇది ఒకటే. ఇక నైట్ మళ్ళీ షేక్ తాగాలి. మళ్ళీ నైట్ షేక్ ఓన్లీ ఒక్క పూట మాత్రమే అన్నం తినాలి. పొద్దున అంటే కూడా ఫుడ్డే, అది కూడా అందులో ఏమేమి కలిసే ఫుడ్? సేమ్ అదే ఫుడ్, 7 రకాల పండ్లు కూరగాయలు అన్ని అవే. మార్నింగ్ ఏదైతే తీసుకుంటామో నైట్ కూడా అదే సేమ్. అదే సేమ్ సేమ్ అదే. ఎటు పెట్టి అయితే తగ్గేసినావు మొత్తం మీద? అంటే చూసినా అన్ని తినుకుంటూ తగ్గేది అసలు ఈ డైట్ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఒక 2 రోజులు చేస్తాము, మన బద్ధకానికి 3 రోజు ఆపేస్తాం. కానీ ఇది మంచి కొంతమంది వాకింగ్ ఎక్సర్సైజ్లు ఇట్లా చేస్తే తగ్గిపోతుంది. ఇంకా లావ్ అయిపోతుంది. నేను వాకింగ్ చేసినావా? లావ్ అయినా. ఎన్ని రోజులు చేసినా? 1 మంత్ మూవ్ అయినట్టు. అంటే వెయిట్ ఉండడం వల్ల ముఖాలం మీద వెయిట్ పడుతుంది అంట, నొప్పి వస్తుంది. ఇంకా లావ్ అయిపోయినా? అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి నువ్వు. బాగానే వస్తారా? సిటీ నుంచి వస్తారా ఇక్కడికి? ఎక్కడ పక్కన మన చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, మాసపేట, అక్కడ మల్లాపూర్, యాదవ్ నగర్ నుంచి కూడా వస్తారు. జనగాం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడికా? జనగాం నుంచి వస్తారా? ఆన్లైన్ తీసుకెళ్తారు. ఆన్లైన్ అంటే డైలీ ఇక్కడికి రాకుండా 15 డేస్కి ఒకసారి వచ్చి వెయిట్ చెకప్ తీసుకొని పోతారు. అట్లా ఆన్లైన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ అంటే మన ఫ్లిప్కార్ట్ అట్లా కాదు, ఓన్లీ మన న్యూట్రిషన్ సెంటర్ లోనే ఇవి ఉంటాయి. అదొక యాప్ ఉందా? యాప్ ఏం లేదు, క్లబ్ లోనే అమ్ముతారు. క్లబ్ లోనే అమ్ముతారు. మనకు కంపెనీ ఉంటుంది, కంపెనీ నుంచి వస్తాయి ప్రొడక్ట్స్, మన క్లబ్ లోనే ఇస్తారు. ఇక్కడనే అమ్మేస్తాం. ఒకవేళ నీకు ఇక అందులో ఒకవేళ జాబ్ చేయాలని కూడా చేయొచ్చాను? జాబ్ ఏమి ఉండదు, ఉండదు. ఓన్లీ వాడుకోవాలి, సన్నగా కావాలి. అట్లా ఎంతమంది అయ్యారు మీద? అంటే అయ్యారు అందరు, చాలా మంది అయ్యారు. అందరూ షుగర్ టాబ్లెట్ బంద్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 మంత్స్ లోనే. ఒక 10 ఇయర్స్ నుంచి షుగర్ కూడా ఉంది. తను 3 మంత్స్ యూజ్ చేసినాక షుగర్ కూడా మొత్తం తగ్గింది. షుగర్ టాబ్లెట్ బంద్ చేసేదైతే ఎక్కడ లేదు, డాక్టర్స్ ఏ బంద్ చేయమన్నారు వాళ్ళకి. అంతేనా? షుగర్, థైరాయిడ్, బీపీ ఎట్లాంటిది ఉందా? నార్మల్ కి వస్తుంది. మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కదా మనం. ఎంత మంది ఉన్నారు షుగర్ తగ్గిన వాళ్ళు? ఉన్నారు, ఒక చాలా మంది షుగర్ వాళ్ళే ఉన్నారు. 50 మెంబర్స్ వరకు ఉన్నారు. ఉన్నారా? తగ్గిపోయిందా వాళ్ళకి? అంటే కొందరు కొందరు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. ఒక 10 మంది అయితే టాబ్లెట్ బంద్ చేసారు. టాబ్లెట్ బంద్ చేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళు? థైరాయిడ్స్ కూడా. థైరాయిడ్స్ కూడా పెళ్లి కానీ పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు థైరాయిడ్స్ ఉన్న వాళ్ళు, లావు ఉన్న కూడా సన్నగా కావాలంటే ఇది ఇది ఇంతే కథ. మీద గ్లాస్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా లావ్ అవుతారు. పక్క ఉన్న అంటే అది అది వేరే ప్రొడక్ట్ ఉంటాయి, ఇది వేరే. అదో అదేంది అట్లా? అంటే ఫుడ్ వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినాలి, మనం ఫుడ్ కొంచెం తగ్గియాలి. పిల్లలకు కూడా ఉంటుందా మరి ఆ ప్రొడక్ట్ అనేది? ఉంటది, పిల్లలకు కూడా డైనో అని డైనో షేక్ ఉంటది, వాళ్ళకు కూడా ఉంటది. అంటే సేమ్ మీరు తాగేదేనా లేదా వేరే వాళ్ళు? వాళ్ళకి సపరేట్ ఉంటది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటది, సేమ్ అదే. కాకపోతే వాళ్ళకి ప్రోటీన్ ఉండదు, మన దాంట్లో ప్రోటీన్ ఉంటది. వాళ్ళకి ఓన్లీ ఎఫ్ఆర్ ఉంటది, డైనో ఉంటది.
వాళ్ళకి అది తప్పించి మార్నింగ్ టిఫిన్ కి బదులుగా మనం టిఫిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డిన్నర్ కూడా వాళ్ళ ఇంట్లో తప్పదన్నట ఓన్లీ వాళ్ళు పౌడర్ వేసుకొని షేక్ చేసుకుని వాళ్ళు తాగుకుంటానే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ఒక బాటిల్లో పోసుకొని షేక్ కప్ ఉంటుంది వాళ్ళే షేక్ చేసుకుంటారు, చేసుకొని తాగేసి వెళ్ళిపోవచ్చు అంతే. ఇక మనం వంట చేయాల్సిన అవసరం ఉండదు, ఇన్ని గిన్నెలు వాడాల్సిన అవసరం ఉండదు, తప్పదా తప్పది టైం కూడా మనకు సేవ్ అవుతుంది. అంటే టిఫిన్ బదులు ఇది పెట్టేయాలి, స్టమక్ అయిపోతుంది. 1 o'clock వరకు వాళ్ళకు కూడా ఆకలి కాదు. అట్లా రాగి చెప్పిరా మరి మీ పిల్లలు చెప్పిరా? ఎనర్జీ ఉన్నారు వాళ్ళు, రాగానే అలసిపోలేదు. మీ పాప జుట్టుకి ఏమైనా ఊడిపోతుంది? ఊడిపోలేదు, ఇంకా మంచిగా వచ్చింది ఆమెకి, పెరిగిందా? మరి ఏమన్నా ఆమెకి తర్వాత ఫ్యూచర్ లో ఇవి రావడం వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అన్నారా? మనం తినేది ఇప్పుడు కల్తీ ఫుడ్, అదే అంటున్నా. తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు కదా పిల్లలకి? అంటే సరే మనం అంటే ఆల్రెడీ మనం లావ్ అయినాం కాబట్టి సన్నగా కావాలని చెప్పేసి ఇవన్నీ వాడుతున్నాం, కానీ తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా పిల్లలకి? అది ఫుడ్ కదా పోనీ, మందులు చెట్ల మందులు అట్లాగే కాదు, ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ డైలీ రొటీన్ కాదు. ఇప్పుడు మనం తినే ఫుడ్ లో ఆహారం లేదు కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా టైరాయిడ్ అని షుగర్లు అని బీపీ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు అప్పుడేమో మన తాతల కాలం నుంచి షుగర్ బీపీలు అసలు తెలియనే తెలియదు, ఇప్పుడు 30 ఇయర్స్ అయిందంటే ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్స్ కూడా 30 లోపే వచ్చేస్తున్నాయి ఇప్పుడు పిల్లలకి. అవును, షుగర్ బీపీ చిన్న చిన్న పిల్లలకి. అవునట్టుగా, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అయితే ఎక్కువ, చాలా మంది అయితే దీని వల్లనే అదవుతున్నారు టైరాయిడ్స్. ఇక దీని వల్ల ఇక మనకి మంచి ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు, పోషకాహారం అట్లాంటిది ఎక్కడ మనం సర్చ్ చేసినా దొరకదు. మన భూమి ఫాస్ట్ పండించే భూమే మంచిగా లేదు అంతే. కొంతమంది భూమిని కూడా సారవంతం చేసుకుని ఆవు పేడ వేసి దాని వల్ల మంచి సారవంతం చేసుకుని అప్పుడు పంట పండించుకుంటారు. కొంతమంది ఎరువులే వేయకుండా ఓన్లీ ఆవు పేడని వేసి చెట్లకు వచ్చిన ఆకులన్నీ మురగ పెట్టేసి అట్లా తయారు చేసుకుని మందు కొట్టకుండానే ఇదే వేపాకులతోటి దాన్ని మందు తయారు చేస్తారు, పిచికారీ చేస్తారు. మళ్ళీ బెల్లంతో మందుని తయారు చేసేసి దాని మీద చల్లుతారు. అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఫుడ్ మనకు దొరికిందంటే తెచ్చుకొని తినడం బెటర్, అట్లాంటిది అయితే బెటర్ తినొచ్చు. అట్లా అట్లా చాలా మంది ఉన్నారు పండించే వాళ్ళు, మనం తెలుసుకోవాలి. లేకపోతే మనకు ఒకవేళ వ్యవసాయం భూమి ఉంది అనుకో, అట్లా భూమి మీద ఈ యూరియా డిఏపి అవన్నీ వేసుకోకుండా ఇట్లాంటివి మనము చెట్ల ఆకులు ఈ ఆవు పేడ బర్ల పేడ ఎంత వేసి దాని మీద చల్లి కొంచెం ఎండాకాలంలో ఎండబెట్టేసి ఓ ఒక 2-3 నెలలు ఆ తర్వాత దున్నుకొని మనం పంట పండించుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఒకవేళ పురుగు వచ్చింది అనుకో ఆ బెల్లంతోటి అదంతా కలిపి దాన్ని చల్లుకోవాలి. చల్లుకుంటే ఏం కాదు, వేపాకు దంచుకొని మైదా పిండి అసలు తినొద్దు, అసలే మైదా పిండి చెప్పాలి. గోధుమ పిండి కూడా తక్కువనే అవాయిడ్ చేసుకోవాలి. జొన్నలు జొన్న రొట్టె గట్టుక చాగల జావ. ఇక చపాతీ వేసుకున్నా గానీ పుల్కా లెక్క వేసుకోవాలి. అంటే కొంతమంది చేసుకుంటూ ఉన్నారు ఓపికతో, ఇంటనే ఉంటాం కదా, ఇక చపాతీ చేసుకోలేమా తినలేమా. 10% ఇప్పుడు జాబ్స్ అని ఇక పని అని పిల్లల స్కూల్ పంపించాలని హడావుడి హడావుడి. మనం కూడా టైంకి తినం ఫస్ట్, మనం మాత్రం టైంకి అయితే తినం, ఎట్లయినా టైంకి అయితే అస్సలు తినలేము. ఎందుకంటే ఎట్లయినా పిల్లలకు సంసాయించాలి, వాళ్ళకి పెట్టాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళతో అన్నీ అయిపోయిన తర్వాత మనం తినేసరికి 12 ఆ టిఫిన్ చేయడమే అంత లేట్ అవుతుంది. వాళ్ళకి రెడీ చేసేసరికి నైట్ తినేసరికి అంటే జర కొంచెం మనం తొందర పని చేసుకుంటే మనం తినడం తొందరగా అయిపోతుంది. ఇక అందరు కామన్ ఉండాల్సిందే అది. అప్పుడు 4 గంటల వరకే లేవడము వాళ్ళు అట్లా పని చేసారు కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ ఉన్నారు. మనం అట్లా అంత పని చేస్తలేం, వాకిలు ఊడవడం అంటే. ఇక నేనైతే ఇంట్లో పనులు అయితే అన్ని చేసుకుంటా, నాకైతే చేసేవాళ్ళు అయితే ఎవరుండరు. అంటే కొంతమంది గురించి వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం. కుదరదు మనకి ఎండ డి విటమిన్ సి విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అసలు? పొద్దున లేస్తే దొరుకుతుంది, పొద్దున లేకపోతే దొరకది. అది కూడా కల్తీ అంతా కల్తీ చేసేసి ఇట్లా ఇవన్నీ అయితే వాడుతున్నాం, మంచి సన్నగా అవుతున్నాం, గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాం అన్నట. అంటే నీ హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి. నువ్వు హైట్ ఎంత ఉన్నావు మరి? 1.51 ఉన్నావు నువ్వు? 51 ఉన్నావు. 151 అంటే 100 మైనస్ చేస్తే 51. అదే నువ్వు 1.55 to 1 ఉన్నావు. అయితే నువ్వు ఉండేది ఒక 55 kgs ఉంటే సరిపోతుంది. అంటే ఇంకా 4 kgs తగ్గాలి. 51 కి ఇంకా మైనస్ 5 ఉండాలి ఐడియల్ వెయిట్ కి. అంటే 50 ఉండాలా? 51 అంటే 48 ఏమో ఉండాలి. అంత తక్కువనా? అంత తక్కువ ఉంటే అంటే సన్నగా అవుతావు అన్నట్టు. ఇంకా మరి అంటే తిన్నా కూడా ఇక మనం అట్లా అదే లెవెల్ ఉంటాం.
అంటే మరి అంత తగ్గాలి ఇంకా బిఎంఆర్ అవన్నీ కొలెస్ట్రాల్ అవన్నీ చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ రావాలి అంత రావాలంటే ఇంకా చెయ్యాలన్న అట్లా 10 కేజీస్ తగ్గాలి ఇంకా 10 కేజీస్ తగ్గితే నువ్వు మినిమం అంత అవుతావు మరి ఇక తగ్గడానికి ప్రయత్నం చెయ్యి ఇక ఇంకో 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా ఎప్పుడు పడుతుంది ఇప్పుడైతే 3 మంత్స్లో ఇది తగ్గినావు ఎన్ని 10 కేజీస్ ఇంకో 3 మంత్స్ అయితే 10 కేజీస్ తగ్గుతావు ఇంకేం అన్న కోరిక నెరవేరుతుంది కదా అంటే చేతులకి మామూలుగా సన్నగానే ఉన్నాయి ఓన్లీ నీకు వచ్చేసింది స్టమకే స్టమక్ కొంచెం పేసు పేసు కొంచెం స్టమకే అది ఒక్కటి ఎక్సర్సైజ్ ద్వారా నువ్వు తీసేసుకోవాలి చేతులు అంటే ఏమో అవసరం లేదు ఇక ఒక పేసు కూడా కొంచెం తగ్గాలి తగ్గితేనే ఇక ఆటోమేటిక్గా నీకు నార్మల్ వెయిట్ ఉన్నట్టు అయిపోతుంది అంతే అది మాత్రం తగ్గించుకో చేయి ఇక పాపకి అక్కలా గెలవడాలని ఇప్పటికీ అంటారు సిస్టర్ అని అసలు తలిపిలో అంటే ఎవరు నమ్మరు అధికారం తొందర పెళ్ళిళ్ళు అయితే ఎవరికైనా అనిపిస్తలేదు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు మీ అమ్మ నీకు అక్కలా ఉంది అని బకైనప్పుడు అంటే పిల్లలకి తల్లులు పోతుంటే ఎవరైనా అట్లే అంటుంటారు అంటే మనకు తొందర పెళ్ళిళ్ళు అయినాయి కదా తొందర పెళ్ళిళ్ళు అయితే తొందర పిల్లలు పుట్టేస్తారు అంతే మనకు తొందర పెళ్ళిళ్ళు అయితే తొందర పిల్లలు పుట్టాయి అదే మనకే లేట్ పిల్లలు తొందరగా పెళ్ళిళ్ళు కాకుండా లేట్ అయింది అనుకో మనకు కూడా పిల్లలు లేట్ అవుతారు ఎట్లయినా మనకు పిల్లలకైనా అనిపిద్దరు కానీ అట్లా ఉండదు కదా సరే ఇలా అయితే నీ డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది సరే బై.